దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి మనము ఇజ్రాయేల్ దేశంలో సిజేరియా ఫిలిప్పై అనే ప్రాంతంలో ఉన్నాం, కైసరియా అనే ప్రాంతంలో ఉన్నాం. అధ్యాయంలో మనం చదువుతాం, ఇటలీ పటాలమనబడిన పటాలములు శతాధిపతి అయిన కొరినేలు నివసించెను అనే మాటను మనం చదువుతాం. ఆ కొరినేలు నివసించిన ఆ ప్రాంతమే ఈ ప్రాంతం అండి. ఈ సిజేరియా పట్టణాన్ని హేరోదు రాజు కట్టించిన కట్టడాలు ఇవి. ఎందుకంటే అతడు భారీ కట్టడాలు కట్టిస్తూ ఉండేవారు. ఆ హేరోదు రాజు ద్వారా కట్టించబడిన ఒక అద్భుతమైనటువంటి నగరం ఇది, సిజేరియా నగరం ఇది, సిజేరియా పట్టణము. మనం అటు చూస్తుంటే స్తంభాలు కనపడుతున్నాయి కదండి, స్తంభాలు కనపడుతున్నాయి. ఆ స్తంభాలు ఒకప్పుడు పొంతువాడైన పిలాతు నివసించిన గృహం ఇది. పొంతువాడైన పిలాతు ఇక్కడే నివసించేవాడు. యేసుక్రీస్తు ప్రభువుకి అన్యాయమైన తీర్పును తీర్చి ఆయనను సిలువకు అప్పగించిన పిలాతు మనందరికీ తెలుసు కదండి. ఆ పిలాతు నివసించిన గృహం, ఆ స్తంభాలు వాటి మధ్యన మనం అటు చూస్తున్నాము. మెడిటేరేనియన్ సీ, మధ్యధరా సముద్రం. ఇక్కడ నుండి బ్రిటిష్కు వెళ్ళొచ్చు, ఇక్కడ నుండి రోము పట్టణానికి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు, దీనికి సమీపంగా ఉన్న ప్రాంతాలకి సులువైన మార్గంలో మనం వెళ్ళొచ్చు. ఇలా మనం చూస్తుంటే అటుకుండా మనం చూస్తే ఒక టవర్ లాగా మనకు కనపడుతుంది. ఆ టవర్ దగ్గరలోనే అపోస్తుడైనటువంటి పౌలు శీలలను బంధించిన చెరసాల. అపోస్తుల కార్యంలో మనం చదువుతాం, పౌలు శీలలు చెరసాలలో బంధించబడ్డప్పుడు వారు అర్ధరాత్రి వేళ వారు దేవుణ్ణి పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు, ప్రభువుని స్తుతించి ఉండగా అక్కడ ఒక భూకంపం వచ్చి పునాదులు కదిలిపోయినప్పుడు తోటి ఖైదీలందరూ తప్పించుకుని వెళ్ళినా పౌలు శీలలు మాత్రం తప్పించుకుని వెళ్లకుండా అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ జైలు అధికారి పౌలు శీలల ఎద్దకు వచ్చి, నేను రక్షించబడాలంటే ఏం చేయాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని పౌలు శీలలు చెబుతారు కదండి. వారు బంధించబడినటువంటి ఆ జైలు ఇక్కడే ఉంది. తర్వాత అపోస్తుడైన పేతురు ఇదే కైసరియ ప్రాంతములో సువార్త ప్రకటించాడు. మొట్టమొదటి పెంతెకోస్తు అనుభవం యెరూషలేము పట్టణంలో అనేక మంది మీదకు దిగి రాగా ఆయన ప్రకటించుచుండగా అన్యజనుల మీదకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆ అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది ఇది. ప్రస్తుతానికి మనము సిజేరియా పట్టణంలో కలిగిన ఒక చెరసాల దగ్గర చూస్తున్నాం. మనం ఒక చెరసాలను చూస్తున్నాం. ఇక్కడ యూదులకు చెంత ప్రాముఖ్యమైనటువంటి రబ్బీ అకియా ఒక దైవజనుడిని ఇక్కడ బంధించడం జరిగింది. నూతన నిబంధన ప్రకారం పౌలును కూడా బంధించి 2 సంవత్సరాలు చెరలో పెట్టిన ఆ చెరపొడి ఇదే అని ఇక్కడ రాయబడిన బోర్డు ప్రకారం చెప్పబడుతుంది. ఆయన పౌలును బంధించిన ఆ చెరసాలి యేసుక్రీస్తు ప్రభు వారిని అన్యాయమైన తీర్పు తీర్చినటువంటి పొంతువాడైన పిలాతు సిజేరియా ఫిలిప్పేలో ఇదే ప్రాంతంలో నివసించేవాడు. ఇదిగోండి అలనాడు పిలాతు నివసించిన గృహ స్తంభాలు ఇవన్నీ కూడా, పిలాతు గృహ నివసించిన గృహ స్తంభాలు మనం చూస్తుంది. ఇదంతా ఆయన నివసించిన దానిలో రండి. ప్రస్తుతానికి మనం సిజేరియా ఫిలిప్పైలో పొంతువాడైన పిలాతు గృహాన్ని మనం చూస్తున్నాం. పొంతువాడైన పిలాతు ఇక్కడ నివసించాడని, ఆయన గృహం ఇక్కడ ఉన్నదని, ఆ గృహంలో అతడు నివసించాడని ఇక్కడ ఒక ఫలకం కనపడుతుంది మనకి. పొంతువాడైన పిలాతు అనేది పైలతోస్ అంటే పిలాతు ఇక్కడ నివసించాడని చెప్పగలిగిన ప్రాణవాళ్ళు మనకు కనపడుతుంది. అలనాటి రాయండి ఇది, అలనాటి శిలాఫలకం ఇది. దగ్గర నుండి మనం చూస్తున్నాం, దీని దగ్గర నుండి పిలాతుస్ అని మనకు కనపడుతుంది ఇక్కడ. పిలాతుస్ అని మనకి ఈ మాట కనపడుతుంది ఇక్కడ. ఇక్కడే పిలాతు నివసించాడటానికి ఆనవాళ్ళు కనపడుతుంది. ప్రస్తుతానికి మనము సిజేరియా పట్టణంలో రోమన్లు వారి కొరకు తొలిపించుకున్న ఒక బావిని మనం చూస్తున్నాం. ఈ బావిలో వారు నీళ్లు నిల్వ చేసుకుని వారి జీవనోపాధిని కొనసాగించుకుంటూ ఉండేవారు. రోమన్స్ వెల్ ప్రస్తుతానికి మనం చూస్తుంది సిజేరియా ఫిలిప్పై పట్టణంలో ఉన్నత పరులు
స్విమ్మింగ్ చేయడానికి ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది మనం చూస్తున్నాం. అక్కడ నా వెనకాల మీరు చూస్తున్నారు ఆ పెద్దది, అదంతా కూడా స్విమ్మింగ్ పూల్ అండి. అసలు ఏం విలాసవంతమైన జీవితం అండి. అల్రీ ఒక పక్కన మధ్యధర సముద్రం, ఒక పక్కన దాని ఒడ్డున స్విమ్మింగ్ పూల్, ఆ తర్వాత విలాసవంతమైనటువంటి సిజేరియన్ కట్టింగ్. నిజంగా ఆ రోజుల్లో ఉన్నవారు ఎంత అదృష్టవంతులని చెప్పాలి. ఘనత వహించిన వారు, ఖరీదైన వారు, ఉన్నత పరులకు ఇది నివాస స్థలంగా ఉండేది. ఆ నివాస స్థలాన్ని మనం చూస్తున్నాం. మన సంఘస్థులతో కూడా కలిసి, మన సంఘ బిడ్డలందరూ అందరితో కూడా కలిసి, అమ్మగారు, శ్యాంబాబు, నేను, అలాగే వీడియో నిస్తా తల్లి తీస్తుంది, మనందరం కలిసి ఈ పట్టణానికి రావడానికి నిజంగా దేవుడు కృప చూపించాడు. ఇది ఇజ్రాయెల్ నేషనల్ పార్క్లో ఒక నేషనల్ పార్క్. ఇది చూచే కృప దేవుడు మనకి ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.